హలో ఎవ్రీవన్. ఈరోజు 25 ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఒక ఫిగర్ ఇచ్చారు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనకి ఏ ఫిగర్ అయితే ఇచ్చిన ఫిగర్ లో ఎంబెడ్ అయిందో అని అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ చూడండి. 2 సర్కిల్స్ ఉన్నాయి, అవునా? మనకి 2 సర్కిల్స్ ఉన్నాయా? లేవు కదా, మధ్యలో ఇది కూడా ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, అవును కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి ఈ మొత్తం ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ లో రాయమన్నారు, అరేంజ్ చేయమన్నారు. ఐదు ఓకే కదా. కొంచెం టెన్షన్. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఫస్ట్ వర్డ్ అన్నిట్లో 3 నే ఉంది కదా. సో ఫస్ట్ థర్డ్ వర్డ్ వస్తుంది, తర్వాత 6, 5, 5, 6. సో సెకండ్ పొజిషన్ లో 5th వర్డ్ కానీ 6th వర్డ్ కానీ రావాలి. చూడండి, వారు వారు రెండు సేమ్గా, డిడి వర్డ్ సేమ్. తర్వాత ఆర్ ఉంది, ఈ ఉంది, ఈ ముందు వస్తుంది, ఆర్ ముందు వస్తుందా, ఈ ముందు వస్తుంది కదా. సో 3 తర్వాత 6 రావాలి. 3 తర్వాత ఉన్న ఆప్షన్స్, 6 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఓకే, తర్వాత చూడండి, ఆ రెండింటిలో 5, 5, 2, 2 సేమ్ ఉన్నాయి కదా, కంపేర్ చేయగల. 1, 4 ఉంది. వారియర్స్ వార్ క్రాఫ్ట్, సారీ, వారియర్స్ వార్ ఏంటి. సో WARR, WARR, ఏ ఉంది, ఐ ఉంది, ఏనే ముందు వస్తుంది కదా. సో 4 రావాలి ఫస్ట్, 1 రాకూడదు, 4, 1 అవుతుంది. ఓకే, సో 3, 6, 5, 2, 4, 1 అనేది మన డిక్షనరీ ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సన్ డస్ట్స్ ఆర్ ట్రేస్, సన్ ట్రేస్ ఆర్ ప్లేట్స్, అండ్ సన్ ప్లేట్స్ ఆర్ డస్ట్స్, అంటే ఇలా వస్తుంది. ఓకేనా? సో ఆల్ డస్ట్స్ ఆర్ ప్లేట్. డస్ట్స్ అన్ని ప్లేట్ లో ఉన్నాయా? లేవుగా. సమ్ ట్రేస్ ఆర్, సారీ, ఆల్ ప్లేట్స్ ఆర్ డస్ట్. ప్లేట్స్ అన్ని డస్ట్ లో ఉందా? లేదుగా. సమ్ ప్లేట్స్ ఆర్ ట్రేస్, సమ్ ప్లేట్స్ ఆర్ ట్రేస్, ఇదేగా పాసిబిలిటీ ఉంది కదా. ఓకే, ఆల్ ట్రేస్ ఆర్ డస్ట్. ట్రేస్ అండ్ డస్ట్ లో ఉందా? లేదుగా. సో ఓన్లీ థర్డ్ వన్, థర్డ్ కంక్లూజన్ ఫాలోస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది సెకండ్ వర్డ్ ఇస్ రిలేటెడ్ విత్ ది ఫస్ట్ వర్డ్. వర్డ్ ఎనాలజీ. స్కిన్, టచ్, స్కిన్ యొక్క సెన్స్ ఏంటి? టచ్. అలానే నోస్ యొక్క సెన్స్ ఏంటి? స్మెల్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ వాస్ టేకింగ్ ఏ వాక్ విత్ హిస్ మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ గ్రాండ్ డాటర్. సో గణేష్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్ అంట. సో గ్రాండ్ డాటర్ అంటే గణేష్ కి సిస్టర్ అవ్వచ్చు, లేదా గణేష్ కి కజిన్ అవ్వచ్చు. సిస్టర్ ఆప్షన్ లేదు, సో సిస్టర్ లేదు, కజిన్ ఆప్షన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మిరర్ ఇమేజ్. ఓకే చూడండి, మనకి టీ ఎలా వస్తుంది? సో థర్డ్ ఆప్షన్ కాదు. సో ఇట్ టీ సెండి. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్ చూడండి, ఈ ఓకే, టూ ఓకే, టూ ఇలా వస్తుందా, ఇలా రాదు కదా. టూ ఫస్ట్ ఆప్షన్ పోయింది. సో సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ, 2, 2 ఓకే, 9, 9 ఓకే, ఈ ఓకే, కే ఇలా రాదుగా, ఇలా వస్తుంది కే. సో ఇది కూడా పోతుంది. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది.
ఓకేనా, ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి ఏదో ఒక దాంట్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఆ డిఫరెంట్ ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఇదిగా వస్తుంది అన్నమాట. దీనికి మిర్రర్ ఇమేజ్ రాయకుండా ఆప్షన్స్ ని వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ యుఓఐఈ, ఫస్ట్ లెటర్ చూడండి, యుఓఐఈ 15 9 5. సో 25 కి 15 కి ఎంత డిఫరెన్స్? 6. 15 కి 9 కి 6, బట్ 95 కి 6 డిఫరెన్స్ ఉందా? 4 కదా. సో ఇది పాసిబుల్ అవ్వదు. ఇంకొకటి ఏంటి అంటే వొవెల్స్ బాగా గుర్తుంచుకోండి. ఏంటి వొవెల్స్? మనకి ఏఈఐఓయు. సో ఇక్కడ మనకి ఇచ్చింది వొవెల్స్ యొక్క రివర్స్ ఆర్డర్ యుఓఐఈ. ఇక్కడ ఏమొస్తుంది? ఏ వస్తుంది మనకి. ఏ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సెకండ్ నెంబర్ ఇన్ ద గివెన్ నెంబర్ పేర్స్ ఇస్ అటైన్డ్ బై పర్ఫార్మింగ్ సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ ది ఫస్ట్ నెంబర్. ద సేమ్ ఆపరేషన్ ఈజ్ ఫాలోడ్ ఇన్ ఆల్ ద నెంబర్ పేర్స్ ఎక్సెప్ట్ వన్. సో 11 కి 20 కి ఎంత మన రిలేషన్? 11 ఇంటూ 2 ఎంత? 22. 22 మైనస్ 2 నేగా 20. 4 ఇంటూ 2 ఎంత? 8. 8 మైనస్ 2 ఎంత? 6 ఏగా. సో ఇంటూ 2 చేసి -2 చేయాలి. 9 ఇంటూ 2 ఎంత? 18. 18 మైనస్ 2 ఎంత? 16. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? 15. సో ఇది ఫాలో అవ్వట్లా. ఇది చెక్ చేయండి, 7 ఇంటూ 2 ఎంత? 14. 14 మైనస్ 2 ఎంత? 12. ఇది కూడా సాటిస్ఫై అయిందిగా. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. 9th క్వశ్చన్ చూడండి, నైన్త్ క్వశ్చన్ లో ఈ స్క్వేర్ ని ట్రాక్ చేద్దాము. స్క్వేర్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. అక్కడ నుంచి ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఈ పొజిషన్ లో స్క్వేర్ ఉండాలి. ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో లేదు, థర్డ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో ఈ 3 4 ఆప్షన్స్ లో మనకి ఇది సేమ్ గా ఉంది, స్టార్ సేమ్ గా ఉంది, త్రీ సేమ్ గా ఉంది, ట్రయాంగిల్ సేమ్ గా ఉంది, స్క్వేర్ ఉంది, 9 ఉంది, అన్ని సేమ్ గా ఉంది, కేవలం ఈ మధ్యలో లెటర్ తప్ప. సో ఆ మధ్యలో లెటర్ ఏంటో చూద్దాము. ఆ మధ్యలో లెటర్ ఇక్కడున్న లెటర్ రాదు కదా, సేమ్ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా. సో 4th ఆప్షన్ కాదు, 3rd ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైస్ ఇచ్చారు, ద ఫైండ్ ద నెంబర్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు ఫేస్ షోయింగ్ 1. సో 1 కి ఆపోజిట్ అంటే 1 కనిపించినప్పుడు ఆపోజిట్ ఫేస్ కనిపించకూడదు. సో 1 కనిపిస్తున్నప్పుడు ఏమేమి కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది. అంటే ఇవేవి 1 కి ఆపోజిట్ కాదు. మిగిలింది ఏంటి? 3 కదా. సో 3 1 కి ఆపోజిట్, దట్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 55 11 25. ఇది కానీ ఇచ్చాడు కదా, 11 ఇంటూ 5 ఎంత? 55. 5 స్క్వేర్ 25. ఇది చూడండి, 64 16 16. 16 ఇంటూ 4 ఏగా 64. 4 స్క్వేర్ 16. అవును. అలా ఏమైనా చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, 11 ఇంటూ 3 ఏగా 33. 3 స్క్వేర్ అంటే 9 ఏగా. సో ఫస్ట్ ఆప్షన్ లోనే మనకి ఆన్సర్ దొరికేసింది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం, హెచ్ఎండి కేఓఈ, హెచ్ఎండి కేఓఈ, హెచ్ పొజిషన్ 8 కే 11, ఎం పొజిషన్ 13 ఓ 15, డి పొజిషన్ 4 డి పొజిషన్ 5. అంటే లాస్ట్ 1 ప్లస్ 1, దీనికి +2, దీనికి +3 చేశారు. మనల్ని ఏం అడుగుతున్నాడు? ఎఫ్ఎల్వి అడుగుతారు. అంటే కింద ఇచ్చారు ఎఫ్ఎల్వి, వి ఎంత? 22. పైకి రావాలంటే -1 చేయాలి కదా, -1 చేస్తే ఎంత? 21. 21 అంటే యు, యు అనేది ఎండింగ్ లో లేదు 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 ఇక్కడ ఉంది. సో ఇదే మన ఆన్సర్.
యూతో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. సో యారో చూడండి, యారో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఇంకా ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. పొజిషన్ లో యారో ఉందా? లేదు. ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ మన ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ లో కింద ఈడీ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో కింద ఏమి ఇచ్చారు? ఫోర్త్ ఆప్షన్ లో ఏఎస్ ఇచ్చారు. ఓకే చూద్దాం రండి. సో ట్రయాంగిల్స్ ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఉంది. సో ఇది కనిపెట్టినా చాలు మనకి, కార్నర్ లో ఏం రావాలో సరిపోతుంది. ఓకేనా? సో ఎస్ చూడండి, ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. కార్నర్ లో మనకి ఏం రావాలి? ఎస్ రావాలి. కార్నర్ లో ఎస్ ఉన్న ఆప్షన్ ఏముంది? ఇక్కడ కార్నర్ లో ఎస్ లేదు, కార్నర్ లో ఎస్ ఉంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. టికెట్ ఏరోప్లేన్ రైల్. సో టికెట్స్ ఉన్నాయి, అందులో కొన్ని టికెట్స్ ఏరోప్లేన్ టికెట్స్, కొన్ని టికెట్స్ రైల్ టికెట్స్ కదా. బస్ టికెట్స్ కూడా ఉంటాయి కదా, ఇంకొన్ని రకమైన టికెట్స్ ఉంటాయి. సో మూడు టికెట్స్ ఉంటాయి. సో వాటిలో కొన్ని టికెట్స్ ట్రైన్ టికెట్స్, కొన్ని టికెట్స్ ప్లేన్ టికెట్స్. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోర్ క్లస్టర్స్ ఇచ్చారు, డిఫరెంట్ ఏంటో చూడమన్నారు. ఫస్ట్ చూడండి బిఎఫ్జేఎన్, బి పొజిషన్ 2, ఎఫ్ పొజిషన్ 6, జే పొజిషన్ 10, ఎన్ పొజిషన్ 14. ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 అవునా? నెక్స్ట్ చూడండి డిహెచ్ఎల్పి, డి పొజిషన్ 4, హెచ్ పొజిషన్ 8, ఎల్ పొజిషన్ 12, పి పొజిషన్ 16. ఇది కూడా ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఏగా. నెక్స్ట్ చూడండి హెచ్ పొజిషన్ 8, జే పొజిషన్ 10. 8 ప్లస్ 4 ట్వెల్వ్ కదా, 10 ఎందుకు అయింది? ప్లస్ 2 అయింది. సో ఇది ఫాలో అవ్వలేదు, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 5:45 అయ్యింది. 5:45 ఎలా అవుతుంది? 5 x 9 ఏగా 45 అవునా? మరి ఇక్కడ 3 3 అవుతుంది. 3 x 9 3 కాదుగా, 27 కదా. ఇంకెలా, ఇంకేం మెథడ్స్ ఉన్నాయి? 9 ని మనం ఎలా రాసుకోవచ్చు? 3² గా రాసుకోవచ్చు కదా. 3 ఎలా వస్తుంది? 5 - 2 నే కదా 3 అవునా? సో 5 x 5 - 2² = 45. ఇప్పుడు చూడండి 3 x 3 - 2² 3 - 2 1 నే కదా, 3 x 1 3 నేగా. సో ఇచ్చిన నెంబర్ ఇంటూ ఆ నెంబర్ -2² చేయాలి. సో 6 x 6 - 2² అంటే 6 x 16 అవుతుంది, 96 అవుతుంది. మన ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 15 26. ఎయిట్ 15 26 56 75. 8 + 15 అంటే +7 కదా, ఇదేమవుతుంది? +11 అవుతుంది. ఇదేం 56 75 అంటే +19 అవుతుంది. సో 7 11, 7 11 డిఫరెన్స్ ఎంత? 4 కదా. సో 11 + 4 ఎంత? +15 అవుతుంది. కానీ 15 + 4 19 ఇక్కడ రావాలి, కానీ ఇక్కడే వచ్చిందిగా. సో అది కరెక్ట్ వన్ కాదు. మనకి ఇంకోటి ఏంటి అంటే 7 ప్రైమ్ నెంబర్స్ చూడండి, 7 11 13 17 19 కదా. ఇది చూడండి 13 అంటే 39, 13 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి? 17. 39 + 17 56 అయ్యగా. సో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు వాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 39 మన ఆన్సర్ అవుతుందమ్మా. 18th క్వశ్చన్, నెంబర్ పేర్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, 7 1 8 3 3 8 5 0, 3 - 0 3, 8 - 5 3,
11 మైనస్ 8 3, 6 మైనస్ 3 3. సో డిఫరెన్స్ 3 3 ఉంది. అలానే 8 9 8 9 7 2 చూడండి, 5 6 3 9. 12 మైనస్ 9 3, 6 మైనస్ 3 3, 9 మైనస్ 6 3, 8 మైనస్ 5 3. అంటే డిఫరెన్స్ 3 3 3 ఉంది. సో ఇప్పుడు 6 9 5 7 లో నుంచి 3 3 3 తీసేయాలి. 7 మైనస్ 3 4, 4th end అవ్వలేదు, 4th end అయింది, 4th end అవ్వాలా, 4th end అవ్వాలా. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, సో ఆపోజిట్ ద ఫేస్ షోయింగ్ 4 4 కి ఆపోజిట్ అంట. సో ఇక్కడ చూడండి, 2 సైడ్స్ కామన్ గనక ఉంటే ఇచ్చిన అదర్ 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ అవుతాయి అనమాట. ఇక్కడ 5 6 ఉంది, ఇక్కడ 5 6 ఉంది, అంటే 3 4 ఆపోజిట్ అనమాట. సో 4 కి ఆపోజిట్ ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 6 25 అయింది, 8 2 5 6 0 అయింది, మరి 5000 ఎంత? 5 6 25 ఎలా అయిందమ్మ? 5 into 125 అంటే 5 into 25 ఫైవ్ అంటే 5 into 5 అంటే 5 పవర్ 4 అనుకోండి. నెక్స్ట్ 2 5 6 0, 8 2 5 6 0 అయిందంటే 8 into 8 3 24, 8 2 16 0, ఇదేమో 8 into 40, ఇదేమో 8 into 5. ఇక్కడ వచ్చేసి 8 3 into 5, అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 5 పవర్ 4 అవ్వదు, 5 3 into 5 అవుతుంది. సో సమ్ x³ into 5, సమ్ x³ into 5 ఇస్ ఈక్వల్ టు 5000 అంట. 5 1s 5000s, అప్పుడు x ఏమవుతుంది? 10 అవుతుంది. 10 3 కదా 1000. ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ASK, ఏ పొజిషన్ ఎంతమ్మ? 1, ఎస్ పొజిషన్ 19, కే పొజిషన్ 11. 9 ప్లస్ 2 11 3 అవుతుంది. 31 ఇంటూ 2 నేగా 62 అవునా? బాయ్ చూడండి, B2 Y 25 E5, ఇది ఏమొత్తవాలి? ఇదేం 32, 32 ఇంటూ 2 వేగా 64, అదే వాళ్ళు కూడా ఇచ్చింది. అంటే నెంబర్స్ ని ఇంటూ 2 చేసి యాడ్ చేయాలి, లేకపోతే యాడ్ చేసి ఇంటూ 2 చేయండి. ట్రై సీక్ ఎంతమ్మా? C3 కదా, ఇంటూ 2 చేసి 6. R18 ఇంటూ 2 చేస్తే 36. Y25 ఇంటూ 2 చేస్తే 50. 6 ప్లస్ 6 12, ఇదే 92 అవుతుంది. ఆప్షన్ 4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింబల్స్ ని రీప్లేస్ చేయాలి మనము. సో ఇక్కడ డివిజన్ చూసుకోమని చెప్తా కదా, 3 బై 14, 3 బై 14 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా, ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇది చూడండి, 256 బై 4 డివైడ్ అవుతుందిగా. 256 బై 4 ఇంటూ 9 మైనస్ 3 ప్లస్ 14. 4 1s 4 6 24, 4 4 16. 64 ఇంటూ 9 అంటే చాలా పెద్ద నెంబర్ అవుతుందిగా. ఆ పెద్ద నెంబర్ లో ఆ పెద్ద నెంబర్ కి ప్లస్ 11 ఏగా, ఇది ఇంకా పెద్ద నెంబర్ అయ్యిందిగా, 51 రాదుగా. సో ఇది మన ఆన్సర్ కాదు. ఇది చూడండి, 256 ఇంటూ 4 బై 9, 9 లో 256 పోతుందా? 7 ప్లస్ 6 13 పోదుగా. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఇదే మన ఆన్సర్ అవుతుంది. వెరిఫై చేద్దాం చూడండి, 256 బై 4 ఒక్క నిమిషం, 256 బై 4 మైనస్ 9 ఇంటూ 3 ప్లస్ 14. 4 1s 4 64 చేయగా, 9 3 ఎంత? 27. -27 ప్లస్ 14 అంటే -13.
64 మైనస్ 13 అంటే 51 అయ్యాయి కదా, అదే కదా వాళ్ళు కూడా ఇచ్చింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సిఎల్ఓ అంటే సిఎల్ఓ ఉండాలి, సిఎల్ఓ తో స్టార్టింగ్ ఓ ఉండాలి, లాస్ట్ బటన్ ఎల్ ఉండాలి. ఎన్ని ఉన్నాయి? ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, ఇది ఉంది. ఓకే ఇది కూడా సిఎల్ఓనేగా. సో ఓఎల్ఓ తో స్టార్ట్ అవ్వాలి, ఓఎల్పి కాదు. సో ఓఎల్ఓ ఓఎల్ఓ వైయా ఎక్సా చూద్దాం రండి. ఇక్కడ వి ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. V22, W23, తర్వాత ఏం కావాలమ్మా? ఎక్స్గా 24. సో ఎక్స్ రావాలి, వై రాకూడదు. సో ఇదేమన్నా ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఏం రావాలి? వై రావాలి. సో 22, 23, 24, 25 ఇక్కడ ఈ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది మన ఆన్సర్. టేబుల్ TABLE, టేబుల్ ఏమైందంట? ELEAP అంటే ఈ లాస్ట్ టూ లెటర్స్ ఫస్ట్ లో ఉంటాయని, ఫస్ట్ టూ లెటర్స్ లాస్ట్ లో ఉంటాయని, అవునా? బీకి ప్లస్ 3 చేస్తే ఈ వచ్చింది. సో అలానే ఫ్రేమ్ స్వింగ్ చూడండి, SWING స్వింగ్ ఏమైంది? ZNLWS, అవునా? సో అంటే ఏం లేదు, రివర్స్ రాసి మధ్యలో దానికి ప్లస్ 3 చేశారు. సో ఇప్పుడు ఫ్రేమ్ కదా, FRAME ఏమవుతుంది? EM ప్లస్ 3 అంటే D అవుతుంది, RF, EMD RF సెకండ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి, విచ్ ఆర్ ద టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? సో చూడండి, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ ఇచ్చారు, 588/28 ఇంటూ 32 మైనస్ 72 ప్లస్ 160. చూసుకున్నట్టయితే 4 7s 4 8s, 7 8s 56, 7 4s 28, 84 8s అంటే 8 4s 32, 8 8s 64 ప్లస్ 3 6 72. 672 మైనస్ 72 ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఇక్కడ ఒక ప్లస్ 160 ఉంది కదా, 600 ప్లస్ 160 ఎంత? 760, అదే కదా వాళ్ళు కూడా వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇవాళ 25 SLC CGL ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఇంకేమైనా రీజనింగ్ టాపిక్స్ కావాలి అనుకున్నారు కానీ కమెంట్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ స్టూడెంట్ క్లాస్ గ్రూప్స్ కి, అలాగే మీ దగ్గర ఉన్న గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా మీ ఫ్రెండ్స్వి, మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళవి. సో వాటికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ఛానల్కి. ఓకే సో రేపు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్తో వస్తాను. ఓకే బాయ్ బాయ్, సీ యూ దెన్.